గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అందించిన పథకాలను ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మత్స్యకారుల గ్రామాల్లో త్రాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను రెండో రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమీనాబాద్ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ కరపత్రాలు పంచారు. 350 కోట్ల రూపాయలు హార్బర్ న్యాయంలో తీసుకొచ్చాను. ఎలక్షన్ కోడ్ రావడం వలన ఫౌండేషన్ వేయడానికి మాకు అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం వచ్చింది. మేము కష్టపడి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మేము ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చి మరి దాన్ని కార్యక్రమం చేసాం. ఈవేళ హార్బర్ కూడా 5 ఏళ్ళు అయింది కట్టలేకపోయాం. అదే పరిస్థితి. ఏదేమైనా అమీనాబాద్ అభివృద్ధి అంతా నా హయాంలోనే అయ్యింది, తెలుగుదేశం పార్టీ హయాంలోనే అయ్యింది. కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, మంచినీళ్ళ ట్యాంక్ ఇచ్చాం, వేటకెళ్ళడానికి సెపరేట్గా రోడ్డు బంక్ వెనకాల నుంచి పెద్ద రోడ్డు వేసాం. ఇన్ని రకాలుగా అమీనాబాద్ని మేము ఆదుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరన్నా చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇవాళ 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలు దేవి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇస్తాను. ఆ ఉన్న 5 లక్షలన్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. మంచినీళ్ళకి అసలైన ప్రాబ్లం ఏంటంటే నారా లోకేష్ గారితో పిఠాపురంలో 30 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయించాం. అది ఎక్కడంటే పెదకాలవలదొడ్డి దగ్గర ఉన్న భూమి, 25 ఎకరాల భూమిని ట్యాంక్ చేశాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఆపేశారు. ఉన్న నీళ్ళు పాత నీళ్ళనే 10 మందికి పంచాలంటే అవ్వదు. వీళ్ళు డబ్బులు లేక, ప్రజల మీద ఇంట్రెస్ట్ లేక, ఎవడ కర్మ అలా పోతే పోనే అని చెప్పి ఆ మంచినీళ్ళ స్కీమ్ని పూర్తి చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా